మీరు ఏ వ్యాపారం చేస్తున్నా ఈ డిజిటల్ ప్రపంచంలో సక్సెస్ అవ్వాలి అంటే యాప్స్ అండ్ వెబ్సైట్స్ తప్పనిసరి అలాంటి యాప్స్ అండ్ వెబ్సైట్స్ ని మీ బడ్జెట్ లో అందించడానికి వెబ్కోన్ స్టార్ట్ చేశాం వెబ్కోన్ ఇప్పటికే నూట యాభై ప్లస్ కంపెనీస్ కి వాళ్ళ వాళ్ళ యాప్ రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా యాప్స్ డిజైన్ చేయడం జరిగింది దీనిలో ఈ కామర్స్ యాప్స్ ఫుడ్ యాప్స్ గ్రాసరీ యాప్స్ హోమ్ సర్వీస్ యాప్స్ ట్యాక్సీ యాప్ మ్యాట్రిమోని యాప్స్ లాంటి ఎన్నో అప్లికేషన్స్ ఉన్నాయి వెబ్కోన్ లో ప్రతి యాప్కి ఈఎంఐ సౌకర్యం కూడా కల్పించడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడే ఈ కింద కనిపిస్తున్న నెంబర్స్కి కి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు అన్ని వ్యాపారాలేకి అద్భుతమైన వ్యాపారం ఫుడ్ ఫుడ్కు సంబంధించిన ఏదైనా కానీ ఈ బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ జీడిపప్పు కానీ పప్పు కానీ ఇలాంటి తినే ఐటెంను విక్రయించడము అది ఎక్కడైనా చిల్లర్ షాపులకు కానీ హోల్సేల్కి కానీ రిటైల్కి కానీ ఇవి బెస్ట్ వ్యాపారం మరి అలాంటి కోవకే చెందింది ఈరోజు జీడిపప్పు వ్యాపారం అహ్మద్ అడిగినట్లు ఈరోజు జీడిపప్పు అనేది మనం నాలుగైదు విధాలుగా ఈ వ్యాపారాన్ని చేయొచ్చు కాకపోతే మన ఇన్వెస్ట్మెంటు మనకు అంటే ఈ ఎదుటి వ్యక్తి క్రెడిట్ ఇచ్చే బేస్ మీద ఆధారపడి ఉంటుంది కాకపోతే ఈ వ్యాపారంలో ఎక్కువగా చాలా జాగ్రత్తతో కూడిన వ్యాపారంగా చేయాలి దీన్ని ఎందుకంటే ఇది ఎక్కువగా మనం అప్పుగానే ఇవ్వగలిగితే దీంట్లో గురించి మళ్ళీ మనం డబ్బులు తీసుకోవడం అనేది అవుతుంది ఎందుకంటే ఎక్కువ రేటు కాబట్టి మనం అప్పు ఇవ్వకుండా జాగ్రత్తగా చేసుకోగలిగితే మంచి వ్యాపారంగా మిగిలిపోతుంది మంచి ఆదాయం వస్తుంది ఇక్కడ హైదరాబాద్ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అతను అడిగాడు కాబట్టి నేను మండల కేంద్రంలో ఉన్న వ్యక్తి కూడా ఎలా చేయాలో మొత్తం వివరంగా చెప్తాను హైదరాబాద్ అయినా ఒకటి మారు ఉన్న వ్యక్తి అయినా కూడా ఈ విధంగా చేసుకుంటాను ప్రధానంగా ఈ జీడిపప్పును మనం ఎక్కువగా బల్క్లో వ్యాపారం చేయాలంటే పలాసా నుంచి కొనుగోలు చేయాలి ఇక్కడ ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఉంటుంది రేటు అలాగే ఈ రోజు ఉన్న రేటు రేపు ఉండదు రేపు ఉన్న రేటు ఎల్లుండి ఉండదు కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం కొనుగోలు విషయంలో కేరుగా తీసుకొని కొంచెం జాగ్రత్తగా తీసుకోగలిగితే మనకు అద్భుతమైన ఆదాయాలు ఉంటాయి ఇక పలాస చిన్న వ్యాపారం సార్ పలాస నుంచి అంటే వందల కేజీలు కొనాలి మేము అంత కొనలేము మరి మేము చిన్న వ్యాపారం ఎలా చేయాలనేది కూడా కొంతమంది డౌట్ ఉంటుంది ఇక్కడ వ్యాపారము చిన్నదైనా పెద్ద అయినా మనం కొనుగోళ్లు జాగ్రత్త చూపించలేకపోతే మనకు వచ్చే ఆదాయం ఆగిపోతుంది ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఈరోజు హైదరాబాద్ విషయానికి వస్తే జీడిపప్పును హోల్సేల్గా అమ్మే వ్యక్తులు మార్కెట్లో ఉన్నారు వాళ్ళు కాకపోతే పలాసాకి వాళ్ళ దగ్గర ఒక కేజీకి వంద నుంచి రెండు వందల రూపాయల దాకా ఎక్కువగా ఉంటుంది మరి పలాస నుంచి మీరు కొనుగోలు చేయాలంటే ఏమన్నా ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అంటే ఎటువంటి ఇబ్బంది లేదు ఒక్కసారి మనము ఈ వ్యాపారం చేసే ముందుగా మార్కెట్లోకి వెళ్ళి చూసి మీరు పలాసాలో పది కేజీలు కొనుగోలు చేయొచ్చు ముప్పై కేజీలు కొనుగోలు చేయొచ్చు వంద కొనుగోలు చేయొచ్చు వెయ్యి కొనుగోలు చేయవచ్చు మీ ఇష్టం ఎంత కొనుగోలు చేస్తారు అనేది కానీ ఈ వ్యాపారం చేసే వ్యక్తి ఏ వ్యక్తి అయినా కానీ మొదటగా ఫస్ట్ జీడిపప్పు మార్కెట్కి వెళ్ళండి ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి చూడడం వల్ల ఏమవుతుందంటే దీంట్లో ఉన్న గేడు అర్థమవుతుంది ఎన్ని రకాల గేట్లు ఉన్నాయి మనం ఏది కొంటే మనం మనం ఏది విక్రయించాలని ఒక అవగాహన ఆ అవగాహనతో మనం ఎంతైనా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తెలుసుకోవడం ముఖ్యం కాబట్టి ముందు ఆ విధంగా చూడండి అక్కడ పోయిన తర్వాత వాటి వాటి డివైడ్ రేట్లు చెప్తూ ఉంటారు ఆ రేట్ల ప్రకారం ఎందుకంటే క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఈరోజు ఎక్స్పోర్ట్ ప్ర ప్రపంచ దేశాల్లో ఎన్నో దే ఎన్నో దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఆ క్వాలిటీ వేరుగా ఉంటుంది మన చిల్లర కొట్టలు అమ్మే క్వాలిటీ వేరుగా ఉంటుంది అట్లా చాలా క్వాలిటీలు ఉంటాయి వీటిల్లో ఒక అవగాహన వస్తుంది మీకు ఆ తర్వాత మీకు నచ్చిన క్వాలిటీని కొనుగోలు చేసి ఈరోజు మార్కెట్లో యాభై గ్రాముల ప్యాకెట్లు ప్యాక్ చేసి అమ్ముతున్నారు ఈరోజు చిల్లర అనుకోండి వాళ్ళు పావు కేజీ ఉంటుందంటే కొనలేము ఎందుకంటే అది రెండు వందల యాభై రూపాయలు పావు కేజీ లేదా రెండు వందల యాభై రూపాయలు ఉంటుందంటే మనకి ఇష్టం ఉండదు అదే యాభై గ్రాములు ఉన్నకో ఈరోజు యాభై గ్రాములు చిల్లర కొట్టలో రిటైల్గా అరవై రూపాయలు అమ్ముతున్నారు అదే అరవై రూపాయలు అంటే సరే ఒక యాభై గ్రాముల ప్యాకెట్ ఇవ్వమని అడుగుతాం అలాగే ఒక వంద గ్రాములు అనుకో సరే నూట పది నూట ఇరవై ఉంటుంది వంద గ్రాముల ప్యాకెట్ వరకు అయితే కొనగలం అంతేగాని పావు కేజీలు కొనాలంటే ఇష్టపడరు మీ టార్గెట్ ఎలా ఉండాలంటే ఈ వ్యాపారాన్ని యాభై గ్రాములు వంద గ్రాముల ప్యాకెట్లుగా మీరు వీటిని డిజైన్ చేసుకోవాల్సి వస్తుంది ఈరోజు మార్కెట్లో కవర్స్ ఉంటాయి యాభై గ్రాములు వంద గ్రాములు యాభై గ్రాముల కవర్లు ఇరవై ప్యాకెట్లు అంటే చిన్న చిన్న ప్యాకెట్ ఇరవై అయితే ఒక కేజీ ప్యాకెట్ అవుతుంది పెద్ద ప్యాకెట్ అవుతుంది అలాగే వంద గ్రాములై ఒక ఇరవై ప్యాకెట్లు లేకపోతే పది ప్యాకెట్లు కలిపితే పది ప్యాకెట్లు అయితే కేజీ అవుతుంది ఇరవై ప్యాకెట్ కలిపితే రెండు కేజీలు అవుతుంది ఈ విధంగా ఈ చిన్న చిన్న ప్యాకెట్లు ఒక పెద్ద ప్యాకెట్గా చేసుకొని ప్రతి చిల్లర కొట్టు ఈరోజు ఇవి అమ్మని చిల్లర కొట్టు అనేదే లేదు ఇంకా హైదరాబాద్ విషయానికి వస్తే ప్రతి పది పది ఇళ్ళకి అంటే పది ఇల్లు అంటే రెండు బజార్లో ఒక మూడు నాలుగు చిల్లర కొట్లు ఉంటున్నాయి మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ ఈ జీడిపప్పు అనేది రెగ్యులర్ ఐటమ్ ఈరోజు మార్కెట్లో పది రూపాయల ప్యాకెట్లు ఐదు రూపాయల ప్యాకెట్లను జీడిపప్పు అమ్ముతుంటారు వాటిలతో ఆ ప్యాకెట్లతో కస్టమర్స్ తృప్తి పట్టం లేదు ఎందుకంటే మార్కెట్లో నేను గమనిస్తుంటాను ఎందుకంటే ఇవన్నీ పోచెస్ అమ్ముతుంటారు పది రూపాయలు ఐదు రూపాయలని వాటిల్లో కస్టమర్ తృప్తి పట్టడం లేదు కాబట్టి ఈ వ్యాపారాన్ని ఈ విధంగా ఎంచుకోండి ఇక్కడ యాభై గ్రాములు వంద గ్రాములు అనేది ఎక్సలెంట్ వ్యాపారం ఎందుకంటే అవి ఖచ్చితంగా ప్రతి కస్టమర్ కొంటాడు ఈరోజు ఒక చిల్లర కొట్టుకొడికి మీరు వెళ్ళారు అక్కడ అతనికి అవసరమైంది ఒక యాభై గ్రాముల ప్యాకెట్ ఒక రెండు ప్యాకెట్లు వంద గ్రాముల ప్యాకెట్లు ఒక రెండు ప్యాకెట్లు మీ తీసుకుంటే అతనికి అమౌంట్ ఇది కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి ఒక ట్వంటీ పర్సెంట్ ఆదాయం వేసుకొని ట్వంటీ కన్నా ఎక్కువ ఆదాయం వేసుకోవడానికి ప్రయత్నం చేయవాకండి ఈరోజు ఒక మనకు ఖర్చులు ఎంత అవుతున్నాయి ఎక్కడికి జార ట్రాన్స్పోర్ట్ అని తీసేసుకొని ఒక ట్వంటీ పర్సెంట్ ఆదాయానికి కానీ మీరు ఈ వ్యాపారం కానీ చేయగలిగితే మార్కెట్లో అతను రిటైల్గా అమ్ముకునేది యాభైకి కమ్ముతాడా యాభై ఐదు అమ్ముతాడా అరవై కమ్ముతాడా వేరే విషయం మనకి ఎంత రేటు పడుతుందో దాన్ని ఖర్చులు తీసేసి కరెక్ట్గా ట్వంటీ పర్సెంట్ ఆదాయం కలిపి కానీ మనం మీరు అమ్మగలిగితే ఈ హైదరాబాద్ లాంటి టౌను లేదా ఇంకేదైనా నియోజకవర్గం ఈ ఎక్కడైనా కానీ అసలు ఈ టౌను ఆ టౌన్ అని లేదు ఏ టౌన్లోనైనా చిన్న టౌన్లో కూడా ఈరోజు నలభై యాభై చిల్లర కుట్లు ఉంటుంటాయి ఎందుకంటే చిల్లర కుట్టు అనేది మనిషి ఆహారంలో ఒక భాగం ఎందుకంటే అది లేకపోతే అసలు జరగదు వీటిని కిరాణా షాపులు అంటుంటారు సూపర్ మార్కెట్లు అంటుంటారు చిల్లర కుట్లు అంటుంటారు ఏది బా భాష ఏదైనా భావం ఏమైనా దాని దానికి అర్థం మాత్రం ఒకటే అంటే కిరాణా సామాన్లు అమ్మే షాపు ఈ షాపులు చిన్న ఒక మండల కేంద్రంలో కూడా ఇరవై ఉంటాయి ఇంకా అది నియోజకవర్గం అయితే చూడండి ఎన్ని ఉంటాయో మరి ఇంకొక డిస్టిక్ హెడ్ క్వార్ట్ అయితే ఎన్ని ఉంటాయో ఒకసారి ఆలోచించండి హైదరాబాద్ లాంటి టౌన్లో ఇతను చెప్పిన ఏరియాలో ఒక ఏరియాకి ఇతను అమ్ముకోగలిగితేనే చాలా గొప్ప విషయం ఎందుకంటే ఒక ఏరియాని కవర్ చేస్తేనే ఇతనికి దాదాపు ఒక వెయ్యి కోట్లు ఉంటాయి ఈ కొట్లే టార్గెట్గా మీ కాడున్న శాంపిల్ ప్యాకెట్లను యాభై గ్రాములు వంద గ్రాముల ప్యాకెట్లు కా కొట్టు వ్యక్తి చూపించేసి మీ ప్రైజ్ చెప్పండి రేటు క్యాష్ ఇస్తే ఇంకొక ఫైవ్ పర్సెంట్ తగ్గిస్తాము అంటే మీకు ఒక అవగాహన వస్తుంది మనం ట్వంటీ పర్సెంట్ వేసుకోమని చెప్పాము అతను స్పాట్ క్యాష్ అలవాటు చేసుకోండి ఎందుకంటే ఈరోజు క్యాష్ లేకుండా ఈ వ్యాపారం చేస్తే ఎక్కువ కాలం మార్కెట్లో నిలబడలేరు ఎందుకంటే చాలా ఎక్కువ రేట్ అవుతుంది కాబట్టి పెట్టుబడి ఎక్కువ అవుతుంది మనం ఎన్నో చిల్లర కోట్లకి ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా క్యాష్కి చేయండి మీరు తక్కువ ఆదాయానికి చేసినా కానీ పర్వాలేదు కానీ ఎక్కువ అమ్మే ప్రయత్నం చేయండి తక్కువ ఆదాయానికి చేయండి ఇక్కడ ఈ విధంగా మీరు చూపించుకుంటూ పోతామంటే మీకు మీరు ఇంత ముందు బిస్కెట్లు అమ్ముతున్నారన్నారు దానికి సపోర్ట్గా ఉంటుంది ఈ వ్యాపారం దానితో సంబంధం లేకుండా ఈ వ్యాపారం దీన్ని డెవలప్ చేసుకోండి అక్కడ ఆ దాంట్లో ఆదాయం రాకపోతే దీన్ని బాగా ఇంప్రూవ్ చేసుకోండి లేదా వస్తూ ఉంటే కలిపి చేసుకోండి ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ ఆదాయం పెరుగుతుంది ఈ విధంగా మీరు ముందుకు పోవడానికి పాజిబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్ దీంట్లో ఎంతకన్నా నాకు తెలిసిన విధానాన్ని నేను మీకు వివరించాను మీకు ఏదైనా స్వయంగా సొంతంగా అవగాహన ఉంటే ఆ అవగాహనలో కూడా ముందుకెళ్ళొచ్చు ఏదైనా విజయం సాధించడం అనేది ముఖ్యం విజయమే మీ లక్ష్యమైతే అద్భుతమైన విజయాలు సాధించడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం ఇప్పుడు ఇది ఫుడ్ ఐటెం కాబట్టి ఖర్చు అవుతూనే ఉంటాయి మీరు చేసి చే అంటే మీరు చేసినంత వ్యాపారం ఉంటుంది అడ దానికి ఏమి ఇబ్బంది ఏం లేదు కాబట్టి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ప్రయత్నం చేయకపోతే మనం ఏం కాదు కాబట్టి మనం ప్రయత్నం చేస్తే వంద వంద పర్సెంట్ గెలుస్తారు ఈ సమాచారం ఇతను అడిగిన కొంచెం కూడా నేను కరెక్ట్ నాకు తెలిసిన విధానం కరెక్ట్ సమాచారం చెప్పాను నేను మీకు ఏదైనా సొంత ఐడియా ఉంటే ఆ విధంగా కూడా ఇంప్రూవ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఒక్కరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారికి కూడా ఈ సమాచారాన్ని పంపించండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్